ప్రైజ్ ద లార్డ్ సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో షాలెం మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ గడియలను బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రెండు కొద్ది నిమిషాలు మనమందరం దేవుని మాటలు ఆలకిద్దాం. కీర్తన గ్రంథము 62 కీర్తన మొదటి వచనం చదువుకుందాం. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగానున్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడ, నిఘనమైన నామముని కొందనాలయ్యా, నీ మాటల ద్వారా మేము ధైర్యపరచబడాలని ప్రభు తండ్రి నేను నీ పాదపీఠం ఎదుట వేచి చూస్తున్నాం. మాతో కొద్ది నిమిషాలు మాట్లాడమని అడిచినామయ్యా. తండ్రి నేను కొద్ది నిమిషాలు మమ్మల్ని ధైర్యపరచండి. నీ మాటల ద్వారా తండ్రి మాకు ఆదరణ కలిగించండి. ఈ మాటల్లో నుండి ప్రభు నీ జీవము కలిగిన మాటలు మాకు దయచేసి మాతో మీరు మాట్లాడి బలపరిచి నడిపించమని యేసు అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి కుడి వచ్చిన మీ అందరికీ మా నిండు వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారు కదండి. కీర్తన గ్రంథము 62 కీర్తన మొదటి వచనం చదువుకున్నట్లయితే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగానున్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును అని కీర్తనకారుడు తన కీర్తనలో చెప్తున్నాడు. కీర్తనకారుడికి అనేకమైన శ్రమలు పరిస్థితులు ఎదురైనప్పటికీ, తన జీవితంలో ఎన్నో స్థితిగతులు ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా అధిగమించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈరోజున 150 కీర్తనల్లో దాదాపుగా 70 కీర్తనలు ఇంచుమించుగా ఆయనే రాయటానికి దేవుడు కృప చూపించారు. కారణం ఏంటి అంటే, తన చిన్ననాటి నుండి మనం ఒకసారి ఆలోచిస్తే, తల్లిగండాను పుట్టాడని చెప్పని తండ్రి సొంత అన్నదమ్ములు బంధుమిత్రులు అందరూ కూడా అతన్ని వెలివేసి అడవిలోనికి పంపించి వేసి చిన్నతనం నుండే అతడు మందను కాయటానికి ఏర్పాటు చేయబడి అతన్ని ఎవరు కూడా పట్టించుకునేవారు కాదు. అతన్ని ఎవరిని కూడా ఒక మనిషిగా ఒక కుటుంబ సభ్యుడిగా లెక్కలో లేనివాడిగా ఉంచేవాడు. అయినప్పటికీ కూడా అతను కుటుంబానికి దూరంగా, సమాజానికి దూరంగా, పరిస్థితులకు దూరంగా, భయం గుప్పిట్లో ఉన్నప్పుడు తన జీవితాన్ని తను మలచుకున్నాడు. తన జీవితాన్ని దేవుని మీద ఆధారపరుచుకున్నాడు. కాబట్టి తన జీవితంలో ఉన్నతమైన శిఖరాలను ఎక్కగలిగాడు. ఈరోజున మన జీవితాల్లో కూడా పరిస్థితులన్నీ కూడా వెక్కటముగా ఉన్నాయి. పరిస్థితులన్నీ కూడా మనం అనుకూలించినట్లుగా లేవు. గతించిన సంవత్సరం ఎలాగైతే ఉందో అంతకంటే మరి ఎక్కువగా భయం గుప్పిట్లో ప్రజలు ఉన్నారు. ఎవరిని కదిపినా, ఎవరిని మాట్లాడినా, ఎవరు నలుగురు కూడి ముచ్చటించుకున్నా, ఒకళ్ళు ఇద్దరు కూడి మాట్లాడుకుంటున్నారంటే ఆ మాటల్లో కనీసం ఒక మాట అనేది కనపడుతుంది, అది కరోనా.
కరోనా. ఈ కరోనా భయంకరంగా కబలించి వేస్తుంది. రోజుకి 3 లక్షల కేసులు మన ఇండియాలో ప్రబలతనే. దాదాపుగా 100ల మంది చనిపోతున్నారు. భయం 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 అయినప్పటికీ ప్రజలలో ఒకటి గమనిస్తున్నాం, ఈ రోజున ప్రజలలో లేనిది ఏంటంటే దేవుని యందు భయం భక్తి లేదు. భయం అయితే బయట విషయాల్లో భయం ఉంది. కరోనా బయటికి వెళ్తే కరోనా కబలించి వేస్తుంది అనేది ఉంది, కానీ భయం లేకుండా ప్రవర్తించినట్లయితే దేవుడు మనల్ని శిక్షిస్తాడు, దేవుడు మనల్ని కాపాడు, దేవుడు మనకు తోడై ఉండడు అనే ఆలోచన ఈ రోజున క్రైస్తవులకు దేవుని బిడ్డలకు లోపించటం చాలా దేవుణ్ణి బాధపరుస్తున్నాయి. ఆయన అంటున్నాడు కదా, నేను చాలా బాధపడుతున్నాను. కారణం ఏంటంటే దేవుని ప్రజలైన వారు దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని హత్తుకొని లోకం కోసం జీవిస్తున్నారు. అయితే దావీదు భక్తుడు పరిస్థితులన్నీ కూడా తన అనుకూలను అనుకున్నవి అనుకున్నట్లుగా జరగని స్థితిగతుల్లో, అనుకున్నవి అనుకున్నట్లుగా లేని గతులలో ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి, తను తన ప్రాణమును దేవుని మీద ఆధారపరచుకున్నాడు కాబట్టి ఈ మాటలు మనకు చెప్పగలుగుతున్నాడు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది, దేవుణ్ణి నమ్ముకున్న జీవితాల్లో నెమ్మది ఉంటుంది, దేవుణ్ణి నమ్ముకున్న జీవితాల్లో సంతోషం ఉంటుంది. ఈ 3 విషయాల్లో నీ కుటుంబం వీటిలో ఉన్నదా? లేకపోతే అనాలోచన, ఎవరైనా కుటుంబ సభ్యుల్లో కలహాలు, కుటుంబంలో భయంకరమైన వేదన, పరిస్థితులన్నీ కూడా వికటంగా మారిపోయి జీవితాలు ఎందుకు బ్రతుకుతున్నామన్నట్లుగా బ్రతుకటం క్రైస్తవ జీవితం సరైన జీవితం కాదండి. అయితే దావీదు భక్తుడు తన జీవితంలో పరిస్థితులన్నీ కూడా వికటంగా మారిపోయినప్పటికీ కూడా దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. దేవుడు తన పక్షాన ఉన్నాడు కాబట్టి ప్రతి పరిస్థితులు అతనికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుడే కల్పించుకొని దేవుడే పూనుకొని ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చాడు. గల కారణాలు ఏంటో కొద్దిగా మనం లోతునికి వెళ్ళి ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు మన జీవితాల్లో ఆయనే ఆధారభూతుడిగా, ఆయనే మనకు తోడయుండి నడిపించాలంటే ఈ కీర్తనకారుడు ఏం చేశాడో ఒక మాట మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథంలోని 34వ కీర్తన మొదటి చరణం ఒకసారి మనం ఆలోచించినట్లయితే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అక్కడ అంటున్నాడు కదా దేవుని మాట, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. దేవుని కీర్తన, దేవుని నామస్మరణ, దేవుణ్ణి స్తుతించుట, దేవుణ్ణి గణపరచుట, దేవుణ్ణి ఆరాధించుట, అది ఏ పరిస్థితి అయినా, ఏ స్థితిగతుల్లో నేనున్నా, ఎలాంటి భయానకరమైన పరిస్థితుల్లో నేనున్నప్పటికీ నా దేవుణ్ణి స్తుతించుకోకుండా నేను ఉండలేను అనే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఆ మాట పై వచనంలో చిన్నగా అక్షరాల్లో మీ దగ్గర బైబిల్ తీసుంటే ఒకసారి మనం గమనించినట్లయితే, అభిమేలకు ఎదుట వెర్రివాణి వలె ప్రవర్తించిన తర్వాత రచించిన దావీదు కీర్తన అని ఉంటుంది. అభిమేలకు ఎదుట వెర్రివాణి వలె ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది? మనకలాగే సహజంగా దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడా, దేవుడు మనతో నాతోనే ఉంటాడా అనుకున్నాడేమో. ఆ పరిస్థితులు గుండా ఆయనకు వచ్చిన స్థితిగతుల్లో సౌలు ఎంతకాలము నన్ను తరుముతున్నాడు, పక్క రాజ్యానికి వెళ్ళిపోతే కాస్త సౌలు బారి నుండి నేను తప్పించుకోగలను ఒక చిన్న అనాలోచనతో ఏం చేశాడంటే ఫిలిస్తీన్ దేశంలో అడుగుపెట్టాడు. ఎప్పుడైతే ఫిలిస్తీన్ దేశంలో అడుగుపెట్టాడో ఫిలిస్తీన్లు అతను పట్టుకున్నారు. అతను పట్టుకొని బరబరా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి రాజు దగ్గర నుంచో పెట్టారు. రాజా, మన సేనాధిపతిని, మన గొప్ప నాయకుడను, మన గొప్ప యుద్ధ యోధుడను చంపిన దావీదు భక్తుడినే అని అంటే అభిమేలకు చూచి వాస్తవమే దావీదే అనుకున్నాడు. వాస్తవంగా దావీదే, కానీ దేవుని సన్నిధి అతనికి ఎంతగా తోడైందంటే ఆ మార్గ మధ్యంలో కొంతమంది దైవ సేవకులు పెద్దవారు చెప్తున్నారు, ఒక దయచేసి నన్ను క్షమించండి, ఒక పశువుని ఎలాగైతే కట్టి తీసుకువెళ్తారో అలాగే దావీదును కూడా కాళ్ళు చేతులు కట్టేసి ఒక వాసానికి తగిలించి అక్కడ తీసుకువెళ్తున్నప్పుడు అంట దావీదు ప్రార్థన చేశాడంట, ప్రభువా నా తప్పిదమును క్షమించయ్యా, నువ్వు కాపాడే దేవుడవు, నువ్వు సంరక్షించే దేవుడవు, నువ్వు ఆదరించే దేవుడు, నాకు కోటగా ఉన్న దేవుడవు, అయినప్పటికీ నా ఆలోచన ప్రకారంగా నేను తప్పించుకుందాం అనుకొని ఒక అనాలోచనతో నేను అడుగు బయటకేసానయ్యా, నన్ను క్షమించి నన్ను రక్షించు ప్రభు అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు అతనికి ఒక చక్కటి ఆలోచన ఇచ్చాడంట, వెర్రి వాణి వలె ప్రవర్తించమని.
మిమ్మల్ని అడుగుతున్నాను శరంగా మీరుండి పెత్రోలాగా యాక్టింగ్ చేయండి అన్నారనుకో ఎవరు చేయగలరు ఏమండి ఎవరు చేయగలరు మనం ఒకవేళ చేసినా మనం నవ్వుతూ ఉంటాం లేకపోతే ఆ ఆ యాక్టింగ్ అనేది సరైన రీతిలో రాదు కానీ దావీదు భక్తుడంట ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాడంటే అతను దేవుని సహాయం పొందుకున్నాడు కాబట్టి అబిమెలెకు ఎదుట నిలబెట్టినప్పుడు వెర్రివాడి వలే ప్రవర్తించాడంట ఎవరు ప్రవర్తించగలరు ఈ లోకంలో ఎవరు యాక్టింగ్ కొంతమంది యాక్టింగ్ చేస్తారు చాలా మంది అంటారు కదా విక్స్ యాక్షన్ 500 అంటారు వాళ్ళు చేస్తున్న యాక్టింగ్ లేకపోతే ఇంకోటి దాన్ని బట్టి వాళ్ళు అంటూ ఉంటారు వాళ్ళ మాటలను బట్టి వారి ప్రవర్తనను బట్టి వారి పరిస్థితులను బట్టి ఎవరు చేయగలరు అంత పర్ఫెక్ట్ గా ఒక వెర్రివాని వలే పెచ్చోళ్లాగా పెచ్చోడు చేసినట్లు చేయాలంటే ఎవరు వల్ల కాదు కానీ దావీదుకు దేవుని ఆత్మ తోడుంది కాబట్టి అతను పరిస్థితుల్లో అతని స్థితిగతుల్లో వికటమైన పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి దేవుని సహాయం కోరుకున్నాడు కాబట్టి దేవుని ఆత్మ తనకు తోడయ్యింది కాబట్టి ఒక వెర్రివాడు ఎలాగైతే ప్రవర్తిస్తాడో ఒక పెచ్చోడు ఎలాగైతే మాట్లాడతాడో పెచ్చోడు ఎలాగైతే తన హావభావాలు ఉంటాయో పెచ్చోడు ఎలాగైతే తన స్థితిగతులు ఉంటాయో అంతకంటే పర్ఫెక్ట్ గా అతనికి దేవుని సహాయం దొరికింది కాబట్టి దావీదు భక్తుడు అబిమెలెకు ఎదుట అలా ప్రవర్తించడానికి దేవుడు కృప చూపించాడు దేవునికి స్తోత్రం ఈ రోజున దేవుని మాట దేవుని కీర్తన దేవుని సంకీర్తన నువ్వు చేయటం మొదలు పెడితే స్థితిగతులు మారిపోతాయి ఒక రోజున పౌలు శీల అనే ఇద్దరు భక్తులను తీసుకువెళ్ళి చెరసాల పడేశారు వారు ఏం చేశారంటే ఆ చెరసాలలో భయంకరంగా కొట్టారంట ఆ కొట్టడమే కాదు ఆ చెరసాల చాలా చిన్నది వారు లేచి నిలబడటానికి కూడా వీలు కానంత పరిస్థితి అంట చాలా చిన్నది చాలా ఇరుకుగా ఉండేది అది దానిలో ఇద్దరికి చేతులకు సంఖ్యలు వేసి కాళ్ళకి సంఖ్యలు వేసి వాళ్ళిద్దరిని ఒకే దానిలో పడేసేటప్పుడు వాళ్ళిద్దరూ సాయంకాలపు వేళ చేస్తున్న పని ఏంటంటే మనకి కర్మేంటి మనకి బాధ ఏంటి మనకి పరిస్థితి ఏంటి మనకెందుకు ఇది జరుగుతుంది మనం దేవుని బిడ్డలం కదా మనం దేవుని సువార్త ప్రకటిస్తున్న వారం కదా దేవుని శక్తిని పొందుకున్న వారం కదా దేవుడు చూచట్లేదా అనుకోలేదు మనం ఎక్కడ ఉన్నా ఈ స్థితిగతులు దేవునికి తెలిసే ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సింది మనం చేద్దాం దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడని వారి జీవితాల్లో ఆ సాయంకాలపు వేళలో వారు అక్కడ స్తుతించటం ప్రారంభించారంట ఆ సంఖ్యలను వారు ఒక స్తుతి లయబద్ధంగా వాయించుకుంటూ అక్కడ వారికున్న స్థితిగతులని వారు ఉపయోగించుకొని దేవుని నామ సంకీర్తన చేయటం మొదలు పెట్టారంట దేవుని స్తుతించటం మొదలు పెట్టారు ఆ స్థుతి ఎలా మారిందంటే పరలోక సైన్యము వారి మధ్యలోనికి దిగి వచ్చేంతగా మారిపోయిందంట దేవునికి స్తోత్రం వారి మధ్యలోనికి ఎప్పుడైతే దేవుని శక్తి దిగి వచ్చిందో వారు ఉన్న ఆ జైలు గోడలు ఆ గేట్లు ఊడిపోయినాయి అంట సంఖ్యలు వారికి ఉన్న సంఖ్యలు తెంపు పడిపోయినాయి అంట ఇవి దూరంగా ఉండి చూస్తున్న జైలరు ఇంకేముంది రోమ ప్రభుత్వం నన్ను చంపేస్తుంది అని తనను తాను పొడుచుకుని చచ్చిపోవాలనుకున్న పరిస్థితుల్లో దేవుని ఆత్మ మళ్ళీ పౌలు గారిని సిద్ధపరిచి అతని వైపు చూచినప్పుడు అతనికి ఒక కేక వేస్తున్నాడు బాబు మేమేం కాలేదు ఎవ్వరూ ఎట్టుకుపోలేదు నీకు నువ్వు హాని చేసుకోవద్దు అని అన్నప్పుడు ఆ రాత్రి ఆ జైలర్ వారి కుటుంబానికి దేవుని సువార్తను ప్రకటించారు వారందరూ కూడా రక్షించబడ్డారంట దేవునికి స్తోత్రం ఈ రోజున నా కుటుంబంలో నేను ఒక్కడినే నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే ఎవరో చర్చికి రారండి ఎవరో ప్రార్థన చేయరండి ప్రార్థన చేసుకుందాం రండి అన్నా సరే ఎవరో కూడరండి నేను ఒక్కదానేనండి నేను ఒక్కదాన్ని నేను ఒక్కడినే ఏం చేయగలనండి నేను ఒక్కడినే కదా అనుకున్నావేమో కానీ వారిలో ఒంటరి అయిన వారిని వేల మందిగా మార్చే దేవుడు నువ్వు ఒంటరి వాడివో నువ్వు ఒంటరి దానివని దేవునికి తెలియదా నీ ఒంటరితనంలో దేవుణ్ణి స్తుతించినట్లయితే దేవుణ్ణి గణపరిచినట్లయితే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి నీవైతే దేవుని సన్నిధి నీకు తోడై ఉంటుంది ఈ భూలోకంలో ఉన్న శక్తి కంటే ఈ భూలోకంలో ఉన్న బలము కంటే ఈ భూలోకంలో ఉన్న పరిస్థితులను మార్చగలిగినది దేవుని సన్నిధి ఆ సన్నిధిని నువ్వు అనుభవించినట్లయితే ఆ సన్నిధి నీకు తోడుగా ఉన్నట్లయితే స్థితిగతులు ఏదైనా అయినప్పటికీను అది ఎంత స్థితిగతుల్లో ఉన్నప్పటికీ కూడా వాటి నుండి దేవుడు విడుదల పరచగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం ఈ రోజున చాలా మంది WHOలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న మాట ఏంటంటే చాలా మంది భయంతోనే చచ్చిపోతున్నారండి చాలా మంది భయంతోనే చచ్చిపోతున్నారు ఈ రోజున భయంగు పుట్టిన ప్రజలు భయంకరంగా భయం కరోనా భయంలో ఉంది అంటాను నేనంటాను కరోనా ఎంతగా కరుణ లేకుండా ప్రజలను మింగివేస్తున్నా మన దేవుడు వాటన్నిటిలో నుండి విడుదల పరచ
గణపరచగలిగిన దేవుడు. ఎప్పుడు అనంటే నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి గణపరిచినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, వెర్రి వాణి వలె ప్రవర్తించడానికి దేవుని ఆత్మ తోడయ్యున్నట్లుగా నీకును ఈ రోజున దేవుని ఆత్మ తోడై ఉంటుంది. ఎప్పుడో తెలుసా, నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడే. యోహాను భక్తుడు అంటాడు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి గణపరిచినప్పుడు, దేవుణ్ణి కొనియాడినప్పుడు ఈ లోకంలో మనుషులు నీతో ఉండకపోవచ్చు, కానీ దేవుని ఘన సైన్యము, దేవుని దూతల సైన్యము నీ మధ్యలో నీకు దిగి వస్తుంది. ఒక గొప్ప దైవ సేవకుడు చెప్పాడు కదా, ఒక ప్రార్థనా పరుడు అంటే దేవుని కనుదృష్టిని తన వైపు త్రిప్పుకోగలడు, కానీ ఒక ఆరాధకుడు చేసే పని ఏంటంటే ఆరాధన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని సన్నిధి పరలోకపు సైన్యము నీ మధ్యలోనికి దిగి వస్తుందంట. ఎంత గొప్ప సంగతి అండి. ఈరోజు నువ్వు ఒక్కడవే అనుకోబాక, నువ్వు ఒక్కదానివే అనుకోబాక, నీ స్థితిగతుల వైపు చూడబాక, నీ అనారోగ్యం వైపు చూడబాక, నీ అప్పులను చూడబాక, అమ్మో బయట పరిస్థితి బయట అడుగు పెడితే క్షేమంగా రాలేని స్థితిగతులు అనుకోబాక. ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా సరే దావీదు తనకు తెలిసినది ఒక్కటే, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అని మరొక చోట అంటాడు. స్తుతి చేయటమే తనకు తెలుసు, దేవుణ్ణి స్తుతించటమే తెలుసు, దేవుణ్ణి గణపరచటమే తెలుసు. తన అనారోగ్య పరిస్థితుల్లో అయినా, తన వికటమైన పరిస్థితుల్లో అయినా, తన వేదనకరమైన స్థితిగతుల్లో అయినా, ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా స్తుతి చేయటం మాత్రం దావీదు భక్తుడు మానలేదు. ఈరోజు నువ్వు పరిస్థితిలో మిక్కటంగా మారిపోయినాయని, దేవుడు నాకేం చేశాడని, దేవుడు నేను ఎందుకు స్తుతించాలని మొలను పెట్టేసి కూర్చున్నావా? మరొకసారి హెచ్చరిస్తున్నాను, బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. వాటన్నింటి నుండి తప్పించడానికి ఏ డాక్టరు మనకు లేడు, ఏ వైద్యుడుగా ఏ వైద్యం కూడా మనం అందుబాటులో లేదు. కొంతమంది వ్యాక్సిన్ వేసుకున్నాను కదా నాకేం లేదు అనుకుంటున్నారేమో. చాలా జాగ్రత్త, వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన కరోనా వచ్చి నిన్ను పలకరించదని చెప్పని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? కానీ దేవుని స్తుతించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడగలిగాడు. ఆయన దేవుడు కాపాడువాడు, కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అంటున్నాడు. కాబట్టి దేవుని స్తుతించే గుణం దావీదుకుంది. ఈరోజున అదే లక్షణము మనలో ఉంటే మన ప్రాణము కూడా మౌనముగా దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. రెండవదిగా దేవుణ్ణి మనం నమ్ముకొని మౌనంగా ఉండటానికి మనం చేయవలసిన పని ఏంటంటే, కీర్తన గ్రంథము 31:14 మనం చదువుకుందాం. యెహోవా నీ యందు నమ్మికించి ఉన్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. యెహోవా నీ యందు నమ్మికించి ఉన్నాను, దేవుని యందు అతడు నమ్మిక కలిగి ఉన్నాడు. ఏమని, నా దేవుడు స్థితిగతులు మారిపోయినప్పటికీ, అప్పులైనప్పటికీ, నేను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా నా దేవుడు నన్ను విడుదల పరచగలిగిన దేవుడు. అదే అంటున్నాడు కదా, నీవే నా దేవుడు అని నేను అనుకునుచున్నాను. నాకు ఇంకెవ్వరూ లేరయ్యా, ఈ లోకంలో నాకు ఎవ్వరూ లేరు నువ్వు తప్ప. రక్షించేవాడువైనా, శిక్షించేవాడువైనా, కాపాడేవాడువైనా, సంరక్షించేవాడువైనా నువ్వే. నాకు అన్నం పెట్టేవాడు నువ్వే, నన్ను కాపాడేవాడు నువ్వే, నాకు తోడై ఉండేవాడు నువ్వే. అందుకనే 23 కీర్తనలో ఒకసారి చూస్తే కీర్తనకారుడు ఇలా పాడతాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, అపాయము నా ఎద్దుకు రాదు, నీ దుడ్డు కర్రయు, నీ దండమును నన్ను ఆదరించును. ఎందుకని ఈ మాట సెలవిస్తున్నాడంటే, తన జీవితంలో పరిస్థితులన్నీ కూడా వికటంగా మారిపోయినాయి. ఒకసారి మనం ఆలోచిద్దాం, అన్నల దగ్గరికి వెళ్ళమని తండ్రి చెప్తే జునిగడ్డలు తీసుకుని అన్న దగ్గరికి వెళ్ళినందుకు అక్కడ ఒకడు రంకెలేస్తున్నాడు, జబ్బలు చరుచుకుంటున్నాడు. అది చూసిన దావీదుకు భయంకరంగా కోపం వచ్చింది. సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుని బిడ్డల మీద కేకలు వేటి వేంటని చెప్పని, దేవా నువ్వు నాకు సహాయం చేయవా, ఈ ఫిలిస్తీని నేను కొట్టాలయ్యా అన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎవ్వరూ చేయలేని పరిస్థితి దావీదు బాలుడని దావీదు చేయటానికి దేవుడు కృప చూపించాడు. ఆ కారణం చేత దావీదుకు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు, అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. దేవుని శక్తి చేత దావీదు చేసిన కార్యాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ, చూసిన పొర ప్రజలందరూ ఒక మాట అన్నారు, దావీదుకు 10,000 కొలది, రాజుకు సౌలుకు 1,000 కొలది అనేటప్పటికీ ఎంతైనా మనుషుడు కదా, అసూయ పడిపోయాడు రాజు. దావీదు 10,000 కొలది అన్నారు, రేపొద్దున అన్నీ తీసుకొచ్చి రాజు అంటారు. కాబట్టి వీడు శత్రు శేషం అనేది నాకు లేకుండా చంపేస్తే నాకు ఇంకా పేడ వదిలిపోద్ది, నేనే రాజు, నేను బ్రతుకున్నంత వరకు నేనే రాజు ఈ దేశానికి అనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక వేరు, దేవుని ఆశ వేరు, దేవుని ఆలోచన వేరు. దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు, దేవుడు నీకు సహాయం చేస్తున్నప్పుడు, దేవుడు నీకు తోడయ్యున్నప్పుడు,
ఉన్నప్పుడు సాతాను నిన్ను మెల్లగా 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 లోకం వైపు కూడా ఆకర్షిస్తాడు. లోక పరిస్థితులు కూడా నిన్ను ఆకర్షించి కొన్ని కొన్నిసార్లు గర్వం ఉంటుంది. దేవుడు ఇచ్చినప్పుడు ఒకనాడు నువ్వు దేవుని నమ్ముకొని ఏదైనా నువ్వేనయ్యా, నాకేది చేసినా నువ్వే చేయాలయ్యా అని అనుకున్న నీవు మరొకసారి క్షణంలో ఒక్క ఇంతగా ఏమనుకుంటా తెలుసా, ఇదంతా కూడా అబ్బా నన్ను బట్టే కదా. నెబుకద్నెజర్ ఎలాగైతే గర్వపడ్డాడో, నెబుకద్నెజర్ తన చేసిన పనులు బట్టి ఎలాగైతే గర్వించాడో, మనము కూడా నేను లేకపోతే అక్కడ లేదు, నేను లేకపోతే లేదు, నాలాగా ప్రార్థన చేసేవాడు లేడు, నాలాగా కానుకలు ఇచ్చేవాడు లేడు, నాలాగా చేసేవాడు లేడు, దేవుని పరిచయం చేసేవాడు లేడు అన్న ఒక్కింత గర్వం ఈ రోజున దేవుని ప్రజలకు దేవుని బిడ్డలకు వస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఈ లోకంలో ఉన్న ఆశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము అవి నిన్ను ఏలనివ్వకుండా నువ్వు దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడినట్లయితే, నీ మనసు, నీ ఆలోచన, నీ తలంపులన్నీ దేవుని మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను కృప చూపించే దేవుడు. లోకం వైపు చూడొద్దు. లోకం వైపు చూచిన సౌలు ఏమయ్యాడంటే తన ఈట తనే పొలంలో నాటుకొని ఆ ఈట మీద పడి చచ్చాడంటండి. మొదటి రాజు, ఇశ్రాయేల్ ప్రజలకు మొదటి రాజుగా సౌలు, దేవుని ప్రజలను పరిపాలించవలసిన వాడు, దేవుని సహాయం పొందుకొని శత్రువులను లేకుండా చేయవలసిన వాడు, శత్రువుల దగ్గర నుండి దేవుడు ఏదైతే నాశనం చేయమన్నాడో అది తెచ్చుకొని తన దగ్గర దాచుకున్నాడు. అయితే సమూయేలు వచ్చి దేవుని సన్నిధిలో నుండి వచ్చినప్పుడు గద్దించినప్పుడు వినుంటే బాగుండేది, కానీ నువ్వు అలా చేయొద్దు, ప్రజల ఎదుట నన్ను గణపరచు అని మొదటి సమూయేలు గ్రంథంలో అక్కడ అంటున్నాడు. ప్రజలు ఎదుట గణపరచాలని కోరుకుంటున్నాడు. నేను ఒక విషయం మీకు చెప్తాను, ఎంత దేవుడు ఆశీర్వదిస్తే అంత ఒదిగి ఉండండి. అంతగా ఒదిగుంటే దేవుడు అంతగా హెచ్చిస్తాడు, నీ పరిస్థితులను హెచ్చిస్తాడు, నీ స్థితిగతులను హెచ్చిస్తాడు, నువ్వు చేతి పనులను ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసే చిన్న పని అయినా అది గొప్పగా ఉంటాడు. నేను ఒక మాట చెప్పనా, నువ్వు చేసే చిన్నది, అది ఒక చిన్న ఆఫీస్ ఉద్యోగం అనుకో, ఒక రిసెప్షనిస్టో, ఒక ఆఫీస్ బాయో, ఏదో చిన్న ఉద్యోగం అనుకో, కానీ నీ పైన అధికారులు ఉంటారే, వాళ్ళు కూడా బతకలేని స్థితిగతులు దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడో తెలుసా, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు. దేవుడే నిన్ను హెచ్చించేవాడు, ఒకని హెచ్చించేవాడు నేనే, తగ్గించేవాడను నేనే అన్నాడు. కాబట్టి దావీదు భక్తుడు అంత గొప్ప కార్యం చేసినప్పటికీ ఆ క్రెడిట్ అంతా తీసుకెళ్ళి నువ్వేనయ్యా, నీ కృప లేకపోతే నేను ఇంత గొలియాతును నేను సంహరించేవాడినా, ఈ గొప్ప కార్యం నా వల్ల ఏదా, ఇది నువ్వు కృపే కదా, నిజమే కదా. గొలియాతు కంటండి పైనుంచి కింద వరకు కవచాలు ఉన్నాయంట, ఎవ్వరు అతన్ని ఏమి చేయలేడు. కానీ ఒక చిన్న రాయి, గులకరాయి తీసుకుని వెళ్ళి దావీదు ఆ గురకరాళ్ళతో గొలియాతుని చంపేశాడంటే అది ఎవరి కృప? ఒక మనిషి ఆలోచిస్తే ఎవరైనా రాయితో కొడితే వెనక్కి పడతారు, కానీ గొలియాతు ముందుకు పడ్డాడంట. నేనేమంటానంటే మొదట ముందు నిలబడిన వాడు దావీదు అయితే, వెనకాల నిలబడిన వాడు దేవుడు. దేవుడు హస్తం అతను మొత్తింది కాబట్టి అతను ముందుకు పడిపోయాడు, బొక్కర్ల బోర్లో పడి చనిపోయాడండి. వెంటనే పీక కోసేశాడు, చేత్తో పట్టుకుని వచ్చాడండి. అదేంటండి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దావీదుకు దేవుని ఆత్మ తోడై ఉంది. ఈ రోజున దేవుని ఆత్మ తోడై ఉంటే నువ్వు చేయలేని స్థితిగతులను కూడా చేయటానికి దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, దేవుని స్థితి నిన్ను బలపరుస్తుంది, దేవుని హస్తము నీకు తోడై ఉంటుంది. నేనైనా ఇది చేసింది, నేనైనా ఇది మాట్లాడింది, నా జ్ఞానమునకు చాలదు, నా స్థితిగతులకు చాలదు, రాజులను సహితము నీకు సలాం అనేటట్టుగా చేస్తాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా, దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. అదే అంటున్నాడు కదా, యెహోవా యందు నమ్మిక ఉంచున్నాను, నేను ఎవ్వరి యందు కాదు, నాకు ఏ స్థితిగతుల్లో అయినా దేవుడే నాకు ఆశ్రయదుర్గం, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు అని చెప్పినట్టుగా దావీదు భక్తుడు తన జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నాడు, హత్తుకున్నాడు, అతని జీవితంలో గొప్ప కార్యాలు చూచాడు. ఒకరోజున సౌలు వెంటాడు వెంటాడు వస్తూ ఒక చీపు అరణ్యంలో అతను పట్టుకున్నాడు, ఒక గుహలో. ఆ గుహకు వెళ్ళిన ద్వారమే తిరిగి మళ్ళీ వచ్చే ద్వారం, కానీ ఈ క్షణాన కూడా దేవుడు అతన్ని అప్పగించలేదు. కారణం ఏంటో తెలుసా, దేవుని సహాయం కోరుకున్నాడు. ఈ రోజున నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు నీ కుటుంబం అంతా కూడా దేవుని సహాయం కోరుకుంటున్నారా? అది ఏ పరిస్థితి అయినా వ్యతిరేకంగా చాలామంది అంటారు కదా, అంటుకున్న పరిస్థితి అంటుకుంటే వచ్చేస్తుందండి. కానీ దేవునికి తెలుసు, దేవుని సన్నిధికి తెలుసు, అది నువ్వు అంటుకున్నా సరే, నువ్వు అడుగు పెడుతున్నా సరే, ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను విడుదల పరుస్తాడు. భయంకరమైన పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఎప్పుడైనా తెలుసా, దేవుని యందు నువ్వు నమ్మకించినప్పుడు ఆయనే నాకు శరణ్యం, ఆయనే నాకు ఆశ్రయదుర్గం, నా ఈ లోకంలో ఎవ్వరూ నాకు అవసరం లేదు, నా దేవుడే నాకు ఆశ్రయదుర్గం అని నువ్వు దేవుని నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరిచి ఆదరించగలిగిన దేవుడు. మూడవదిగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండాలి అని అంటే, దావీద్
ఐదు భక్తుడు చేసే మూడో పని ఏంటంటే కీర్తన గ్రంథము 55వ కీర్తన 17వ వచనం సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మరపెట్టుకొందును ఆయన నా ప్రార్థన ఆలకించును కీర్తనకారుడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మరపెట్టుకొందును ఆయన నా ప్రార్థన ఆలకించును ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి ప్రార్థన చేసే గొప్ప లక్షణము దావీదులో ఉంది ఉదయం పరిస్థితి లేదైనా మధ్యాహ్నం ఎలాంటి స్థితిలో ఉన్నా సాయంకాలం ఎట్లాంటి స్థితిగతుల్లో నేను ఉన్నా నా దేవుని పాదాలు పట్టుకోకుండా నేను విడిచిపెట్టను ఈ రోజున మనం ప్రార్థన చేస్తాం ఎప్పుడు ప్రార్థన చేస్తాం ఉదయం ప్రార్థన చేసామంటే మధ్యాహ్నం ఉండదు మధ్యాహ్నం చేసామంటే సాయంత్రం ఉండదు ఈ రోజు 2 గంటలు ప్రార్థన చేసామంటే అమ్మో ఎంత గొప్ప సంగతో రేపు ఆ 2 గంటలు ఉండదు మళ్ళీ తిరిగి మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేస్తావో తెలీదు ఎప్పుడు వాక్యం చదువుతావో తెలీదు ఒక క్రమబద్ధకమైన ప్రార్థనా జీవితం నీకు ఉండదు కానీ దావీదుకున్న లక్షణం ఏంటంటే క్రమబద్ధకమైన ప్రార్థనా జీవితం అతను అంటాడు కదా దినమునకు 3 సార్లు ప్రార్థన చేశాను 7 సార్లు స్తుతి చెల్లించేవాడు అంట ఈ క్రమం ఎప్పుడు వరకు ఉంది చనిపోయే అంతవరకు కూడా తన అవసాన కాలం వరకు కూడా ముసలితనం అందు కూడా అతడు ఏం చేశాడంటే ఈ క్రమాన్ని మాత్రం విడిచిపెట్టలేదు మన జీవితాల్లో ప్రార్థనా క్రమం ఉందా ప్రార్థన చేసే మొరపెట్టే ఆ గుణముందా ప్రార్థన చేసిన వారికి దేవుడు కృప చూపించేవాడై ఉన్నాడని అక్కడ అంటున్నాడు కదా 57 కీర్తన 2వ చరణంలో కూడా మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చెయ్యి దేవునికి నేను మొరపెట్టుచున్నాను దేవునికి మొరపెట్టినప్పుడు ప్రతి కార్యమును ఆయన సఫలం చేయగలిగిన దేవుడు దేవునికి మొరపెట్టినప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయనకు తోడై ఉండగలిగిన దేవుడు నువ్వు చేయలేని పరిస్థితుల్లో నువ్వు వెక్కటమైన స్థితిగతుల్లో ఉన్నప్పటికీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు షడ్రకు మేషకు అభిద్దుగోలైన వారు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారు రాజ్య ఆజ్ఞ కూడా లెక్క చేయలేదు దానియేలుటి శంసనము శంతకము చేయబడిన ఎరిగి కూడా అతడు దేవుని వైపు ముఖమెత్తాడు అతడు దేవుని సన్నిధిలో యోహాను భక్తుడు అలాగే భక్తులైన వారు శిష్యులు 12 మంది కూడా వారు హతసాక్షులు అయిపోయారు కారణం ఏంటో తెలుసా పౌలు భక్తుడు అయితే 3 దెబ్బలు తిన్నాడు అంటే దేవుడు 3 అయితే ఈయన 5 సార్లు దెబ్బలు తిన్నాడు ఇలా దెబ్బలు తినేవాడంట ప్రార్థన చేసేవాడంట ప్రభువా స్వార్థ ప్రకటించాలి నాకు బలము పోయి అంటే వీళ్ళు అలా వెళ్తుండగానే ఈ అడ్డదారులు వెళ్ళిపోయి అక్కడ సెంటర్లో నిలబడి ఏసే నిజమైన దేవుడని తిరిగి మళ్ళీ ఆయన స్వార్థను ప్రకటించేవాడంట ఎన్ని చిత్రహింసలు పెట్టినా సరే అతడు దేవుని కోసం బ్రతికాడండి దేవుని కోసం జీవించాడండి ఈ రోజున తన జీవితంలో సమస్తాన్ని పెంటవల ఎంచుకొని ప్రార్థనా జీవితము కలిగి దేవునితో సహవాసం చేసిన వాడిగా అపొస్తలుడైన పౌలు ఉన్నాడు ఈ రోజున నీవు నేను ప్రార్థన చేస్తున్నామా దేవునితో సహవాసం చేస్తున్నామా దేవునితో సంబంధం కలిగి ఉన్నామా మనం ఈ లోకంలో ఉన్న పరిస్థితుల వైపు సంబంధం కలిగి ఉంటాం కానీ దేవునితో సంబంధం కలిగిన వారిని దేవుడు కృప చూపించే దేవుడు ఈ కారణాల చేత ఈ 3 లక్షణాలు దావీదులో ఉన్నవి కాబట్టి దావీదు దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నాడు మొదటిగా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాడంటే స్తుతించేవాడు దేవుణ్ణి నమ్ముకున్నాడంటే 2వదిగా దేవుని యందు నమ్మకించున్నాడు 3వదిగా దేవునితో సహవాసము ప్రార్థన అనే సహవాసము కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ అంటున్నాడు కదా 62వ కీర్తనలో నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఈ రోజున నువ్వు ఈ స్థితిగతుల్లో ఉన్నావా ఒకవేళ లేకపోతే దేవునితో సంబంధం కలిగి దేవుడిచ్చి దీవులు పొందుకుందాం దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడ నీ ఘనమైన నామమును కొందనాలయ్యా ప్రభువా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి కృపను బట్టి నీకు స్తోత్రములు తండ్రి దావీదు భక్తుడు తన జీవితంలో పరిస్థితులన్నీ కూడా వెకటంగా మారినప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అతడు చేసిన 3 లక్షణాలు ప్రభా మాతో మీరు ముచ్చటించినందుకు నీకు స్తోత్రములయ్యా తండ్రి నీ వాక్యము మాకు ప్రభా బలమునిచ్చేది శక్తినిచ్చేది ఆరోగ్యమునిచ్చేది మమ్మల్ని బలపరిచేది కాబట్టి ప్రభా తండ్రి దావీదు ఏ కార్యాలైతే పరిస్థితులు ఉన్నప్పటికీ ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నప్పటికీ నిన్ను స్తుతించేవాడయ్యా తండ్రి ఎంత వికటమైన స్థితిగతుల్లో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రభా బలహీనతలో ఉన్నప్పటికీ ప్రభా తన మార్గాలన్నీ మూసుకుపోయినప్పటికీ ప్రభా అతడు నీ అందరు నమ్మకించున్నాడయ్యా దినమునకు 3 సార్లు ప్రభా తండ్రి ప్రార్థన చేసేవాడు స్తుతి అనే ధూపం అతను వేసేవాడయ్యా అట్టి సహవాసం కలిగిన వారు నువ్వు ఇష్టపడతావు కాబట్టి ప్రభా అతన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి 9 దేశాలు చక్రవర్తిగా మార్చావు ప్రభా టీవీ శ్రోతలను ప్రభా మీరు బలపరచండి అయ్యా వారు ఏ స్థితిగతుల్లో ఉన్నా స్తుతించే ప్రార్థన గుణం వారికి దయచేయండి నీ అందరు నమ్మకించే గుణం వారికి దయచేయండి
చేయండి ప్రభువా. ప్రార్థనా క్రమబద్ధకమైన ప్రార్థనా జీవితం కలిగి నీ మనసును చెరగొనే కృప వారందరికీ దయచేయండి అయ్యా. ప్రభువా, నేను ఈ టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు హెచ్చించండి, బలపరచండి. వారి స్థితిగతుల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి భయం గుప్పిట్లో ఉన్నారో ప్రభువా, ఒకవేళ ఏమైనా కరోనా వ్యాధితో వారు బాధపడుతున్నారేమో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారేమో ప్రభువా, మీ దయగలిగిన హస్తం వారి మీద చాపండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, నీ సన్నిధిని వారితో ఉంచమనుడుచున్నామయ్యా. ప్రతి బిడ్డలను లేవనెత్తండి ప్రభువా, బలహీనలను బలపరచండి అయ్యా, సమస్యలను వారిని విడుదల పరచండి ప్రభువా. నీ ఆశ్చర్యకరమైన సహాయం కుటుంబాల మీద ఉంచి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రతి స్థితిగతుల్లో కూడా ప్రభువా మీరు పోషించేవాడుగా ఉండి, సంరక్షించేవాడుగా ఉండి, కాపాడేవాడుగా ఉండి, మమ్మల్ని మా కుటుంబాలను మా సంఘ బిడ్డలను ప్రభువా, నాయన ఈ టీవీ యాజమాన్యాన్ని ప్రతి ఒక్కరిని మీరు కాపాడి భద్రపరచమని అడుచున్నాం. మరొక తరుణం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరు కొందనాలు. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.